హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, తెలంగాణ ఇంటర్ సప్లీ ఎగ్జామ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక శుభవార్త అయితే వచ్చిందనమాట. సో ఈ శుభవార్తలో చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో రిజల్ట్స్కి సంబంధించి, మెమోలకు సంబంధించి సో వాళ్ళైతే అప్డేట్స్ అయితే మెన్షన్ చేశారనమాట. ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ గురించి అయితే క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి అనమాట. సో ఆల్రెడీ ఈ వీడియో అప్డేట్ అయితే మీకు వెస్టర్డే నైట్ అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. బట్ చాలామంది విద్యార్థులు అడిగే డౌట్ ఏంటి అంటే, అన్న ఏ న్యూస్ ఛానల్లో కూడా ఇలాంటి అప్డేట్స్ రాలేదు, సో మీరు ఫేక్ న్యూస్ ఇస్తున్నారని చెప్పేసి అడిగారు. సో ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్తో అయితే క్లారిటీ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లారిటీగా అయితే అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుని అనమాట. సో మనం ఇక్కడ టాప్ హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఈ న్యూస్ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే, సో V6 అంటే వెల్గు న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. సో వెల్గు న్యూస్ పేపరే కాదు, ప్రతి ఒక్క న్యూస్ ఆర్టికల్లో ఈ ఆర్టికల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. సో ఇంటర్లో అంతా పాస్ అని చెప్పేసి ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్ మ్యాటర్ కనుక చూసుకున్నట్లయితే, సెకండ్ ఇయర్ విద్యార్థులని గవర్నమెంట్ పాస్ చేసింది అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇంటర్లో అంతా పాస్. సో ఫీజు కట్టి పరీక్ష రాయని మాల్ ప్రాక్టీస్ కేసులో చిక్కుకున్న 27589 మంది కూడా పాస్ అయ్యారని చెప్పేసి ఫస్ట్ టాప్ హెడ్లైన్ చూసుకోవచ్చు. అలాగే ఈ నెల 5 నుంచి మెమోలు డౌన్లోడ్కు ఛాన్స్ అని చెప్పేసి కూడా మనం అయితే టాప్ హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి సో tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా సవరించిన మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు అని చెప్పేసి అయితే సో క్లారిటీగా అయితే మనం అప్డేట్ అయితే చూసుకోవచ్చు. సో ఈ అప్డేట్లకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజీకి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అందులో ఈ టోటల్ క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట. సో ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఓన్లీ ఇంటర్ ఆబ్సెంట్ అయిన స్టూడెంట్స్ మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన ఏ ఒక అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో బోలెడ్ అనేది ఉన్నాయి. సో ఒకసారి మీకు ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయో ఉండవు అని చెప్పేసి ఆ వీడియో చూస్తే కొంచెం ఓప్స్ అనేవి పెట్టుకోవాలా వద్దా అనే అంశం పైన కూడా మీకు ఒక క్లారిటీ అనేది రావడానికి కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.